విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమరులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వారు చేసిన త్యాగాలు సేవలు మరవలేనివని గుంటూరు జిల్లా జడ్జ్ వైవి ఎస్పీజీ పార్థసారథి, జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గుంటూరు నగరంలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అమరవీరుల సంస్మరణ స్థూపం వద్ద స్మృతి పరేడ్ నిర్వహించారు. అనంతరం ముఖ్య అతిథులు పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటామని, ప్రతి ఏడాది ఈ అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని దేశం మొత్తం ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ క్రైమ్ శ్రీనివాసరావు, ఏఆర్ అదనపు ఎస్పీ కె కోటేశ్వరరావు, ఎస్సీబి అదనపు ఎస్పీ మహేష్, డిఎస్పీలు సీతారామయ్య, వి రమణ కుమార్, ప్రకాష్ బాబు, మోజేష్ పాల్, చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. వందనాన్ని స్వీకరించడానికి చేస్తున్నారు వారిని సాధారణంగా సప్రసంగా సమర్థపూర్వకంగా సగర్వంగా సవినయంగా ఆహ్వానిస్తున్నాం. దేశ భద్రత కొరకు ప్రాణాలు అర్పించిన పోలీసు త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ 21వ తేదీన మనము అమరవీరుల సంస్మరణ దినంగా జరుపుకుంటున్నాము. 1959వ సంవత్సరంలో భారత సరిహద్దులో వచ్చిన చైనా బలగాలు మన భారత సిఆర్పిఎఫ్ జవానులపై చీన్ అక్సై చీన్ వద్ద అంబుష్ చేసి కాల్పులకు దిగబడ్డారు. ఫలితంగా 10 మంది మన భారత సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందినారు. దేశ భద్రత కాపాడే లక్ష్యంగా వీరమరణం పొందిన మన భారతీయ జవాన్ల త్యాగాలను స్మరిస్తూ ఈరోజును ప్రతి ఏటా పోలీసు అమరవీరుల దినోత్సవంగా మరొక జరుపుకుంటున్నాము. మన వ్యాస్ గారు, పరదేశి నాయుడు గారు, ఉమేష్ చంద్ర గారు మొదలైన అనేక మంది పోలీసు అధికారులు సంఘు విద్రోహి శక్తులైన తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మతతత్వ తీవ్రవాదులు, శత్రు దేశాల ఉగ్రవాదుల దాడులలో వారి ప్రాణాలు అర్పించారు. దేశ సరిహద్దులలో మరియు దేశం అంతర్గత తీవ్రవాదులు, ఉగ్రవాదులు మావోయిస్టుతో మరియు మతతత్వవాదులతో నిరంతరం పోరాడుతూ సమాజంలో శాంతిని భద్రతలను కాపాడి సమస్యలు కూడా చాలా ఉంటాయి. ఇవి కూడా ఈ బయట వ్యవస్థలే కాకుండా అంతర్గతంగా మేమే పనిచేసేవి కూడా ఉన్నాయి. భవిష్యత్తులో మీకు ఇంకొంచెం మంచి ఫెసిలిటీస్ రావాలి, మీరు మంచి కంఫర్టబుల్గా పనిచేయాలి. మీరు ఎంత కంఫర్టబుల్గా చేస్తే మేమందరూ రాత్రి హాయిగా ఇంట్లో పడుకోగలుగుతాం. బయట కూడా అసలు డ్రైవింగ్ లైసెన్స్ దగ్గర నుంచి కూడా చూస్తాను. నా వరకు నేనే అనుకుంటాను, ఎప్పుడైనా సరే ఓ ల్యాప్టాప్ నా జేబులో లైసెన్స్ ఉన్నప్పుడే నేను ధైర్యంగా బండి మీద వెళ్ళగలుగుతాను. లేదంటే అక్కడ పోలీసులు చూస్తే భయం. ఎందుకు వ్యవస్థకు ఆ భయం ఉండాలి? అంటే నేను తప్పు చేస్తాను, ఎందుకంటే అదే డ్రైవింగ్ లైసెన్స్ లేదు, సీ బుక్ పెట్టుకోకుండా బండి నడపడం అనేది తప్పు నాది. అప్పుడు నేను భయపడతానని నా దగ్గర ఉంటే భయం ఉండదు. అంటే మీరంటే ఆ భయం, ఎందుకంటే అక్కడ తండ్రి రోజు వ్యవస్థ నడపాలి. సార్ ఇంక ఎక్కువ టైం మీరు నేను వేస్ట్ చేయను. ఇందాక నేను చెప్పినట్టుగా ఏంటంటే ఎప్పుడైనా సరే తల్లి పాత్ర మీరే తీసుకోవాలి, తండ్రి పాత్ర మీరే తీసుకోవాలి. బాధతో వచ్చిన వాళ్ళని కొద్దిగా జాగ్రత్తగా మనం ఎలా చూడగలము అనేది చూడండి. అవసరం ఏమిటి, దండించవలసి వస్తే దండించాలి తప్పదు, లేకపోతే వ్యవస్థ నిలబడదు అలా అని చెప్పింది దుర్మార్గం అని కాదు. పోలీస్ అంటే భయం, అది ఉండాలి. కానీ అట్లీస్ట్ ఏం టైం ప్రాబ్లం వస్తున్నాడు మీరు అటెండ్ అవుతున్నారు నేను చూశాను. సరే ఒక 5 మినిట్స్ పర్వాలేదు కదా, ఎందుకంటే మీతో నాకు మళ్ళీ షేర్ చేసుకునే అవకాశం రాదు. నా వ్యక్తిగత ఫీలింగ్, మేము 4 గోళ్ల మధ్యలో ఉండిపోతాం. ప్రాణంగా పెట్టిన అమరవీరులైన ఎంతోమంది పోలీస్ అధికారులకి, పోలీస్ సిబ్బందికి అమరవీరుల వారికి నివాళులు అర్పిస్తూ వారి కుటుంబాలకి ప్రగాఢ సంతాపాలను తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ మారుతున్న సమాజంలో, అంటే ఒకప్పటి పోలీసింగ్కి ఇప్పటి పోలీసింగ్కి చాలా వ్యత్యాసం ఉంది. ఎప్పటికప్పుడు సంబంధిత సాంకేతికతను కూడా, టెక్నాలజీని కూడా అందిపుచ్చుకొని ఆ క్రైమ్స్ని చేదిస్తూ వసతులతో సంబంధం లేకుండా ఉన్న వసతుల్ని సర్దుబాటు చేసుకుంటూ నిత్యం విధి నిర్వహణలో ఈరోజు మన పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా
కమెమరేషన్ పరేడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇన్సిడెంట్ సిఆర్పిఎఫ్ జవాన్ మీద దాడి జరిగింది. అప్పటి నుంచి మనం 1959లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ప్రతి ఇయర్ అక్టోబర్ 21 ఈ పోలీస్ కమెమరేషన్ డే చేస్తున్నాము. సో ఈ సంవత్సరం కూడా మనము ఈ పరేడ్ కాకుండా చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసాము. మెడికల్ క్యాంప్ పోలీస్ సిబ్బంది కోసం, ఎస్ఏ కాంపిటీషన్, క్విజ్ కాంపిటీషన్ స్కూల్లో అనేక రకాల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా. సో ఒక వారం 10 రోజులు మొత్తం ఈ ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం చేస్తున్నాము. సో మన విధి నిర్వహణలో ఎవరెవరు ప్రాణం చేశారో పోలీస్ వాళ్ళకి వాళ్ళకి ఒక మెమోరియల్లో ఇది అని ఏర్పాటు చేయడం జరిగింది.